దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణచివేతకు గురైన వివక్షకు గురైనరు, సామాజిక వివక్షకు. మరి వాళ్ళు అట్లే ఉండన్న, వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఇవాళ చేయలే. స్వతంత్రం వచ్చినాడే ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే ఇవాళ దళితుల దౌర్భాగ్యం ఇట్లుండేది కాదు. ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలే. దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను 100% మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి, వాళ్ళు అట్లా ఉండడం మనకు సిగ్గుచేటు కాబట్టి, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాలి. ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి. ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీ కళ్ళ ముందు చూస్తారు. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు మిమ్మల్ని అందరిని కూడా కోరిన, రాజేందర్ని గెలిపియండి, మీకు గ్యారంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం. మీరందరు గెలిపించినారు. నెల 2 నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది, పట్టణం సుందరీకరణ పడుతుంది, మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి, సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి, చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది, సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకు మనం నోసుకోలే. ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపోయే, పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలండి అని నేనే రాసిన పాట ఈ పాట. అంటే గుక్కడి నీళ్ళు రాలే, రాకపోంగా ఇంకేంది. నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎందుకంటే నారాయణపేట కానీ, మహబూబ్నగర్ కానీ, కొడంగల్ కానీ, మక్తల్ కానీ ఫుల్గా వాటర్ రావాలి, దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి, జడిచర్ల కానీ, షాద్నగర్ కానీ అన్నిటికీ రావాలి. ఎక్కడి నుంచి బతకాలి లేకపోతే రావాలి. దానికోసం పెట్టుకున్నాం. దాని మీద కేసులేసి అది అయిపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని కుట్రలు చేసి 196 కేసులు వేసినారు దాని మీద. ఈ మధ్యనే అన్ని గెలిచినాం. దేవుని దయ వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది, అక్కడ లిఫ్ట్ పని అంతా కంప్లీట్ అయింది. మొన్ననే నేనే పోయి స్వయంగా బటన్ కూడా వచ్చినా, మీరందరూ టీవీలలో చూసినారు. దాని తర్వాత వెంటనే ఇక పీడ పోయింది కాబట్టి, కోర్టుల బాధ పోయింది కాబట్టి నారాయణపేట, కొడంగల్, మక్తల్కు నీళ్ళు వచ్చేటువంటి కాలువను కూడా మంజూరు చేసేసినాం. టెండర్లు పిలిచే దశలో ఉంది. ఒక 7-8 మాసాలలో ఎన్నికల తర్వాత ఆ కాలువ కంప్లీట్ అవుతుంది. కాలువ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు నాతో రాజేంద్ర రెడ్డి కొట్లాడరా. ఇప్పుడు ఆయన మర్చిపోయాను కానీ నేను చెప్తా ఉన్నా, సార్ మా జయమ్మ చెరువు సంగతి ఏంది, ఎప్పుడు మాట్లాడినా, అది కూడా నిండాలి ఖచ్చితంగా అని కాలువ అలైన్మెంట్ కూడా మార్పించి జయమ్మ చెరువులకు నీళ్ళ చెట్టు చేసినట్టు కూడా మన రాజేంద్ర రెడ్డి అనే మనవి చేస్తూ ఉన్నా. అట్లనే మళ్ళా దామరగిద్ద కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి, కొడంగల్లో కూడా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా కడుపు నిండా నీళ్ళు రావాలని చెప్పి కానుకుర్తి, కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి కానుకుర్తి దగ్గర ఒక ఎత్తు ప్రదేశంలో ఒక రిజర్వాయర్ కట్టి చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఎత్తైన మండలాలకు కూడా వస్తుంది, నారాయణపేట మొత్తం పచ్చబడుతుంది అనేది రాజేంద్ర రెడ్డి గారి కోరిక. నేను 100% మీకు మనవి చేస్తూ ఉన్నా, ఒక 1 సంవత్సర కాలంలోపే ఆ కాలువ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే నారాయణపేట మొత్తం నేనే నా కళ్ళతోని పచ్చడి పంట పొలాలు చూడాలని అనుకుంటా ఉన్నా. ఆ కోరిక దేవుడు తీరుస్తానని కూడా నాకు నమ్మకం ఉంది. రాజేందర్ రెడ్డి కోరిక చాలా పెద్దగా ఉన్నది. రింగు రోడ్డు వస్తే మేము హైదరాబాద్లాగా అయితే ఉంటుండు నారాయణపేట. నేను రాజేందర్ రెడ్డి గారిని మీ అందరు కూడా చెప్తా ఉన్నా, వారికి చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, ఈ కాలువ పని ముందు కంప్లీట్ చేద్దాం, మొత్తం చెరువులను నింపుకుందాం, బ్రహ్మాండంగా 2 లక్షల ఎకరాలు పంటలు పండితే అప్పుడు ఆటోమేటిక్గానే పెట్టుబడులు రుకొస్తాయి, పొచ్చడాలు అందరు వస్తారు, భూముల ధరలు బాగా పెరుగుతాయి, హైదరాబాద్ దారిలో మనం కూడా నారాయణపేట కూడా దారి పడతాం, ఆ పని నేను చేయిస్తాను. రాజేందర్ రెడ్డి గారు అడిగినటువంటి 3-4 కోరికలని అవి పెద్ద కోరికలేం కావు. 100% ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా జీవోలు ఇచ్చి వాటన్నిటినీ కూడా నేను చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను.